हाई फ्रेंड्स वेलकम बैक टू मन नेचुरल टिप्स चैनल एला उन्नारु अंदरू बागुन्नारा इदेंटंटे एसी क्लीन चेयडम नेलकोकसारी इला चेस्तू उंटे कूलिंग एप्पुडिकी तग्गकुंडा उंटादी मनं एंत एक्कुव टेंपरेचर पेट्टिना सरे कूलिंग तग्गदु तर्वात करंट कूडा सेव चेयोच्चु अंड एसी कूडा तोंदरगा रिपेर कादु फस्ट आ फ्रंट प्यानल ओपन चेसेसि ओपन चेयडम अंटे एं लेदु रेंडु साइडलु पट्टुकोनि इला पैकि लेपेयालि अप्पुडु अदि ओपन अवुतदि आ तर्वात एमोच्चि एयर फिल्टर्स रेंडु उंटायि कदा इप्पुडु तीस्तुन्नारु कदा अदे एयर फिल्टर्स अन्नमाट ఆ ఎయిర్ ఫిల్టర్స్ నెలకొకసారి అవి క్లీన్ చేసుకుంటూ ఉండాలి అవి చాలా దుమ్ము ధూళి పట్టేసి చాలా డస్ట్ పట్టేసి ఉంటాయి అన్నమాట అవి తీసేసి వాటిని క్లీన్ చేసుకోవాలి ఒక నెల రోజులకే ఆ ఎయిర్ ఫిల్టర్స్కి అంత డస్ట్ వచ్చింది చెప్పండి చాలా డస్ట్ వస్తుంది నెలకొకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎలా అంటే ఫస్ట్ రిటర్న్ డస్ట్ ఉన్న వైపు కాకుండా వేరే డస్ట్ లేని వైపు మనం వాటర్ బాగా కొట్టేసి ప్రెషర్గా ఆ తర్వాత చేత్తో బాగా కడిగేయాలి లేకపోతే ఏదైనా పళ్ళు తోముకునే బ్రష్ కానీ లేకపోతే స్మూత్గా ఉండే బ్రష్ లాంటివి పెయింటింగ్ బ్రష్ కానీ ఉంటే దాంతోనే క్లీన్ చేసుకోవచ్చు మొత్తం మీద ఆ ఎయిర్ ఫిల్టర్ మీద ఉన్న డస్ట్ మొత్తం తీసేయాలి నీట్గా కడిగేయాలన్నమాట ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కూడా కడగవచ్చు అన్నమాట అలా ఈ ఎయిర్ ఫిల్టర్స్ని ఆరబెట్టేయాలన్నమాట కడిగేసిన తర్వాత ఎండలో కాదు మామూలు నీళ్ళలోనే అంటే నీరు పోయేలాగా ఆరబెట్టుకోవాలి నీరు పోవాలి దాని మీద నుంచి తడిపోవాలన్నమాట అలా ఆరబెట్టుకోవాలి అవి ఆరేలోపు ఇంకొక సైడు మనం ఏం చేయాలంటే ఏసీని ఈ హారిజాంటల్ లూవర్ ఉంది కదా ఆ హారిజాంటల్ లూవర్ని కూడా రిమూవ్ చేయాలి చూడండి చాలా జాగ్రత్తగా చాలా డెలికేట్గా దీన్ని హ్యాండిల్ చేయాలన్నమాట చాలా జాగ్రత్తగా ఆ హారిజాంటల్ లూవర్ని తీసేయాలి తీసేసి దాన్ని కూడా శుభ్రంగా కడిగేసి పీస్తో కానీ దేనైనా సబ్బు పెట్టి కడిగేసి వాష్ చేసేయాలి చాలా డస్ట్ పట్టేసింది కదా ఒక నెల రోజులకే అంత డస్ట్ వచ్చేస్తుంది అన్నమాట ఆ దాన్ని కూడా శుభ్రం క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఏసీని ఇలా మనం స్పాంజ్ కానీ ఏదైనా క్లాత్తో కానీ వాటర్ తడి క్లాత్తో కానీ తుడిచేసుకోవాలి అది హారిజాంటల్ లూవర్ కడిగిన తర్వాత అంత తెల్లగా వస్తుంది అన్నమాట ఆ తర్వాత బ్రష్తో కానీ ఇలా లోపల శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ ఎయిర్ ఫిల్టర్స్ ఆరిపోయాయి ఆరిపోయిన తర్వాత ఒక మంచి గుడ్డతో తుడిచేసి మళ్ళీ వాటి ప్లేస్లో వాటిని ఫిక్స్ చేసేయాలన్నమాట ఏసీని శుభ్రంగా ఇరుకలు మరకలు అవన్నీ తడిగుడ్డతో శుభ్రంగా తుడిచేసిన తర్వాత వాటిని ఫిక్స్ చేయాలి మొత్తం ఏసీని క్లీన్ చేసేయాలి లోపల ఇంకా బయట కూడా ఆ పైన కూడా చాలా డస్ట్ ఉంటుంది కదా బయట కూడా పైన కూడా శుభ్రంగా క్లీన్ చేసేయాలన్నమాట ఆ తర్వాత హారిజాంటల్ లూవర్ ఉంది కదా దాన్ని కూడా జాగ్రత్తగా ఫిట్ చేయాలి ఇది కొంచెం కొంచెం డెలికేట్గా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దీన్ని ఈ హారిజాంటల్ లూవర్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా ఇలా ఫిట్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత అక్స్ బటన్ కిందనున్న పార్ట్ కూడా మనం ఓపెన్ చేసి క్లీన్ చేసాం కదా అది కూడా ఫిక్స్ చేసేసుకోవాలి అలా అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా నెలకు ఒకసారి కనుక చేసినట్లయితే ఏసీ కరెంట్ సేవ్ చేయొచ్చు ఇంకొకటి వచ్చేసి ఏసీ తొందరగా రిపేర్ అవ్వకుండా పాడవకుండా ఉంటుంది ఇంకో వచ్చేసి ఏసీ కొద్ది రోజులు అలా అయిపోతున్న కొలిది మనం కొనిన తర్వాత కూలింగ్ అనేది కొన్ని సంవత్సరాల తర్వాత కూలింగ్ తగ్గిపోతూ ఉంటుంది ఎంత తక్కువ డిగ్రీస్ పెట్టినా కూలింగ్ అనేది తక్కువ వస్తుంది అలా కాకుండా ఎప్పుడు కూడా కూలింగ్ ఎక్కువ వస్తుంది ఎంత ఎక్కువ డిగ్రీస్ పెట్టినా మనం కూలింగ్ అనేది తగ్గకుండా ఉంటుందన్నమాట ఇలా చేయడం వల్ల ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే నాకు ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే నా వీడియో కింద రైట్ సైడ్లో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అండ్ బటన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ కండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి బై బై ఫ్రెండ్స్